ఏ మాట అమ్మా? నా మాట నీకు ఏ మాట? అవునమ్మా, నేను నీకేం చెప్పలేదు, ఆడుకొని పడుతు. అబ్బా పర్వాలేదు, చెప్పవే. చెప్పలేదు అనవదే, నేను నీకేం చెప్పాలి, ఆడుకొని పడుతు. అది కాదమ్మా, రోజు ఎన్నో మాటలు చెప్తా ఉంటావు కదవే, ఏం మాట చెప్పావా అని? కాపాటు కోసం సోపు చేస్తున్నావు, వాటితో వచ్చి నేను నాయకత్వం కాదమ్మా. కృపే దొంగ కొడలో తెలుసు కదా, రంగస్వామి అయినా సరుకైపోయినతో సోమస్ ఎంతకాలమే. ఎవరే సరుకైపోయినాడు? ఏడే వాడేడే, ఎవరే వాడు? వాడేలే భవానీ శంకర్ గారు, వాడు మన కొప్పలో ఉంటే పొట్టగాయకి పొచ్చి పురుగు పడ్డాడు ఎన్నిసార్లు చెప్పాను. వాడు ఈ చెవుతలో మన చిలరి పేరు. అది కాదమ్మా, అంత సొమ్ము పెట్టిన వాని ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నాని. ఎంత సొమ్ము పెట్టాడు? పెట్టాడు పెట్టాడు తెగరించి పెట్టాడు. తొట్లు పెట్టాడా, పుట్లు పెట్టాడా, తూసి పెట్టాడా, కొలిసి పెట్టాడా, మూరలు పెట్టాడా, పాలను పెట్టాడా, నీకేమైనా పెట్టాడేమో కానీ ఏ నాడైనా నాకు ఒక అర్థగా చెప్పి పెట్టాడు. ఏమిటి నీకు అర్థగా చెప్పేది? అదేనమ్మా రవిక గుడ్డ. ఓహో, మరి నా సొంత అలా వదిలేయమ్మా. పెట్టాడు పెట్టాడని ఒక పెట్టింది కొంచెం బయట. అమ్మా తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడు. అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేవే, నేను చెబుతాను సావధానంగా ఆలకించవే అమ్మా. పుల్లారెడ్డి గారు నాకు పెట్టిందంతా పోలిసింది. ఆ పుల్లారెడ్డి గారు నీకేం పెట్టారో నేనేం చూసొచ్చావు? ఆయన పెట్టింది నాకు గుర్తుంది, నేను చెబుతాను నువ్వు విను. వాడి చేతిలో చింతైపోయి పిచ్చి కిచ్చని వేలాలు పడుతున్న పిచ్చి అంటే అది కాదు. మరి ఎవరిది? సొమ్ము తెలగని లాగి తల్లితే కిక్కురు మన కూడా ఇంటికి వెళ్ళి నాడు జామకల్లో సొమ్ము తీసుకొని వచ్చి కాళ్ళ కడ దగ్గర కూర్చొని కట్టుకున్న పిల్లల్ని రెండు కళ్ళతో చూడలేక మత పిచ్చి బట్టి మత్తు పాన్యాల కలవాడు పడి మన పంపలపై కేకబడతారే. మన మెప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమైనా నమ్ముతారు కానీ మన కోసం ఆ
వర్ధమాన కళాకారులు భవిష్యత్తులో వచ్చే ఉగాదికి కొత్తపేట మన ప్రొద్దుటూరు పక్కనే కొత్తపేట అక్కడ వారు భవానీ పాత్ర నేర్చుకుంటున్నారు. అలాగే ఎన్నో మందిని యూట్యూబ్లో చూసి నాతోనే వారు భవానీ ఆడాలని నిర్ణయించుకుని మన ప్రొద్దుటూరు కృష్ణమూర్తి సార్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు కొత్తపేట సుబ్బారెడ్డి గారు. వారు ఈరోజు కూడా చూడటానికే వచ్చారు. వేషం ఒకసారి ప్రత్యక్షంగా చూస్తే ఎలా ఉంటుందని. ఇక్కడికే కాదు, ఆయన వ్యాపార రీత్యా నల్లజర్ల తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అటు కూడా వచ్చారు. వచ్చి చూసి అక్కడ కూడా ఈ విధంగానే కళాకారులను గౌరవించారు. ఇప్పుడు నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ కొత్తపేట సుబ్బారెడ్డి గారు, భవిష్యత్తులో భవానీ పాత్రధారి కళాకారులు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నటరాజ స్వామి అనుగ్రహం వారికి, వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. పుల్లారెడ్డి గారు నన్ను ఆశీర్వదించి 200 రూపాయలు ఇచ్చారు. వారిని నా భగవంతుడు వెళ్ళవల్లలా కాపాడాలని కోరుకుంటున్నాను.